హాయ్ ఫ్రెండ్స్, మేము వెంకటేష్ కళ్యాణి అండి. ఒక అకేషన్లో వీడియో క్రియేటర్స్ అందరూ కలిసాము. సంధ్య శ్రీకాంత్, సిఐడి జ్యోతి, మా మిసెస్ కళ్యాణి, తర్వాత సూపర్ సీన్ వైపు, తర్వాత మల్లిక రమా చౌదరి గారు, పల్లవి నాయుడు గారు, వాసుబుజ్జి గారు అండి వీళ్ళు, పల్లవి నాయుడు గారు హస్బెండ్, లాయర్ గారు, దీపిక నరేష్, నేను, ఇట్లా శ్రీకాంత్ గారు అండ్ సూపర్ శ్రీను, మేమందరం సరదా కలిసామండి. సరదా అయింది, ఒక అకేషన్లో కలిసాము, చాలా ఎంజాయ్ చేశాము. ఎందుకు కలిసామని చెప్తాను. ఆ వీడియో తీసేటప్పుడు అందరూ నన్ను గమనించారు. ఎందుకు గమనించారంటే నా పొట్ట మొత్తం లోపల లాగేసి పెట్టానని చెప్పేసి మా మిస్సెస్ కనిపెట్టి చెప్పేసింది. అందరూ ఇంకా పగలబడి నవ్వేశారు నన్ను చూసి. ఇంకా డిన్నర్ స్టార్ట్ అయిందండి. డిన్నర్ స్టార్ట్ అయిన తర్వాత మా మిస్సెస్ కళ్యాణి అందరం ఒక దాదాపు ఒక 30 మంది గ్యాదర్ అయ్యాము. గ్యాదర్ అయిన తర్వాత సరదాగా అందా ఫుల్ ఎంజాయ్ చేశాము. అసలు ఎంత ఎంజాయ్ చేశామంటే చాలా ఎంజాయ్ చేశాము. వాసుబుజ్జమ్మ గారు ఈ పార్టీ ఇచ్చారండి, చాలా గ్రాండ్గా చేశారు. అసలు నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి. అక్కడ చూడండి, చీర్స్ చెప్తున్నారు, అది ఓన్లీ మందు కాదండి, స్ప్రైట్ థమ్స్అప్ మాత్రమే. ప్లస్ సరదాగా ఇంకా డిన్నర్ కూడా చాలా ఐటమ్స్ పెట్టారు. ఇంకా నిన్న సాటర్డే కాబట్టి వెజిటేరియన్ మా మిసెస్ ఇంకా చాలామంది, ఒక 10 మంది దాకా వెజిటేరియన్ తిన్నారు. వెజిటేరియన్ కూడా చాలా ఐటమ్స్ చేయించారు. చాలా హ్యాపీ అనిపించిందండి. తర్వాత కొన్ని స్కిట్స్ కూడా అక్కడ టైం దొరికినప్పుడల్లా ఒక 2-3 స్కిట్స్ కూడా చేసుకున్నాము. ఇప్పుడు ఇదండి విషయం. ఇది మేము కలిసిన సందర్భం ఏంటంటే వాసుబుజ్జమ్మ గారిది పెళ్లి రోజు అన్నమాట. పెళ్లి రోజు సందర్భంగా మేము కలిసాము. చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు అనమాట వాళ్ళు, వాసుబుజ్జమ్మ గారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్క క్రియేటర్ మంచి ఫ్రెండ్స్ అండి మా అందరం. వాసుబుజ్జమ్మ గారు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. అందరిని బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను అందరితో బాగుంటానండి. అందరూ మంచి వాళ్ళే. అందరం కలుసుకొని బాగుంటాము. అట్లాగే ఇంకా కొన్ని ఇంకా లేడీస్ స్కిట్స్ చేశారు, వీడియోస్ చేశారు, డ్యాన్స్ చేశారు. అట్లా చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అయితే ఇంకా అప్పటికే టైము 11:30 అలా అవుతుంది. ఇంకా లేట్ అవ్వటం వల్ల రిటర్న్లో మాకు ట్రాఫిక్ కూడా జామ్ అవ్వలేదు, హ్యాపీ అనిపించింది. 1 అవర్లో రిటర్న్ వచ్చేసాము, చెర్లపల్లి రిటర్న్. ఇట్లా చాలా హ్యాపీగా గడిచిందండి. అదండి విషయం. మీ అందరికీ ఒకసారి ఈ వీడియో ద్వారా చూసేవాళ్ళు చూస్తారు, దయచేసి బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టకండి. చాలామంది మీ మమ్మల్ని నవ్వించడం కోసం, మేము మాకు దీనివల్ల ఉపయోగం లేకపోయినా సరే నవ్వించడం కోసం, ఏదో ఫ్యాషన్ కోసం ఓన్లీ సండే మాత్రమే మేము వీడియో చేస్తామండి. మాకు జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు ఫుడ్ పెట్టేది జాబే కాబట్టి ఓన్లీ సండేస్, ఓన్లీ ఆఫ్టర్నూన్ ఒక 10 వీడియోస్ చేస్తాము. రోజుకు 1 పోస్ట్ చేస్తామండి. అసలు నార్మల్ డేస్లో వీడియోస్ జోలికి వెళ్ళము, డైలీ ఒకటి వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. కొంతమంది ఏంటంటే కొన్ని రకాలుగా చాలామంది నవ్విస్తాము. 100 మంది కామెంట్స్లో ఎవరో ఒకళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు, మీకేం పని పాట లేదు అది ఇదని. మాకు చాలా పనులు ఉన్నాయండి. మా పిల్లలు ఇంజనీర్ చదువుతున్నారు, వాళ్ళని చదివించడం కోసం ఇయర్లీ నేను 8 లాక్స్ 9 లాక్స్ కష్టపడి సంపాదించి కడతానండి. వీడియోస్ వల్ల మాకేం వచ్చేది ఏం లేదు, ఒక రూపాయి కూడా రాదు. చాలామంది బయట గుర్తుపట్టి మమ్మల్ని మీ వీడియోస్ చూస్తాము. చాలా రోజంతా కష్టపడి పడుకునే ముందు మీ వీడియోస్ చూసి చాలా రిలాక్స్ అనిపిస్తుంది, చాలా రిలాక్స్ అవుతామని అంటుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ని చూస్తూ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళ కామెంట్ చదువుతానండి, రిప్లై ఇవ్వలేకపోయినా సరే. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మేమైతే సెలబ్రిటీస్ అయితే కాదు, ఏదో నార్మల్గా ఏదో టైంపాస్ కోసం వీడియో చేసుకుంటున్నాం అంతే. ప్రతి ఒక్కళ్ళ కామెంట్స్ చదువుతాను, బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెడితే మాత్రం వెంటనే డిలీట్ చేసేస్తున్నాను, బ్లాక్ చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళకి మా వీడియో వెళ్ళదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.